ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చారమ్మా. ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాల పేరిట కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి తీసుకుంటేనే ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ సాయకేమ్మా, లేదంటే ఈ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. మీరు చూస్తున్నారు కదమ్మా మన జగనన్న ఇంటి వద్దకి ద్వారా మీ ఇంటికే పెన్షన్ తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే ఆ వాలంటీర్ని తొలగించాలని చెప్పి కానీ ఆయన పెట్టేస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మనకి ఎవరికి ఏ రకమైనటువంటి మేలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ మన జగనన్న ఎన్నికల ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా 99% నెరవేర్చారు. మళ్ళీ కొత్తగా ఈ రోజు అమ్మాయి మేనిఫెస్టో ఒకటి విడుదల చేయడం జరిగింది. అదంతా కూడా మీకు తెలియజేస్తారు. అంటే రేపు మళ్ళీ ఈ 5 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న ఏం చేయబోతున్నారు, మన పేద ప్రజలకు ఏ రకంగా అండగా ఉంటారనే దాని మీద ఈరోజు మేనిఫెస్టో విడుదల చేయడం జరిగిందమ్మా. అదంతా కూడా మన నాయకులు కార్యకర్తలు మీకు వచ్చి వివరిస్తారు.